అందరికీ నమస్కారం. రాశిఫలాలు టుడే ఛానల్ కి స్వాగతం. సింహ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఎప్పటి నుండో బ్రేక్ లో ఉన్న మీ జీవితం ఒక స్త్రీ రావడంతో దూసుకుపోతుంది. అవును, ఈ రోజు మీకు అన్ని శుభవార్తలే అందుతాయి, మరియు మీ జీవితంలో ఒక స్త్రీ ఎంట్రీ కూడా ఇస్తుంది. ఈ రోజు మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. సహోద్యోగులతో సంబంధాలు మెరుగవుతాయి. వ్యక్తిగత మరియు వ్యాపార రంగాల మధ్య సంబంధాన్ని మిళితం చేయకూడదు. ఈ రోజు మీరు చర్యను ప్రోత్సహించవద్దు. మీరు ముందు మీ యొక్క కోపాన్ని నియంత్రించుకోండి. మీ యొక్క కోపానికి మీ యొక్క ప్రతిస్పందన కోపంగా ఉండకూడదు. మీరు మృదుగా మాట్లాడి మీ యొక్క పనులను నెరవేర్చేలాగా చేసుకోండి. ఇంట్లో వైపు జోక్యం కారణంగా చర్చ యొక్క పరిస్థితి అనేది రావచ్చు. ఎలాంటి తగాదాల్లో కూడా మీరు భాగం కాకండి. ఈరోజు ఈ విషయం గుర్తించదగినది. కోపం మరియు అహంకారాన్ని నియంత్రించండి. ఎవరిని కూడా తక్కువగా అంచనా వేయకండి. ఈరోజు మీరు మరి ఎవరిని కూడా అంచనా వేసేటప్పుడు దుర్వినియోగ పదాలను ఉపయోగించవద్దు. సాంప్రదాయ పనిపై ఆసక్తిని కలిగి ఉంటారు. వృత్తిపరమైన అవకాశాలు వినియోగించబడతాయి. పూర్వీకుల విధులను ముందుకు తీసుకుని నడుస్తారు. వ్యాపారంలో పెరుగుదల కూడా ఉంటుంది. ఆర్థిక విషయాలపై ఉత్సాహంగా ఉంటారు. పొదుపులకు ప్రాధాన్యత వహిస్తారు. సంప్రదింపు ప్రాంతం పెద్దదిగా ఉంటుంది. ధైర్యం మరియు పరిచయం కూడా పెరుగుతుంది. మరియు ఈరోజు ఈ రాశి వారికి అయితే చూసినట్లయితే కనుక మనస్సులో కాస్త అసంతృప్తి అనేది మరి విద్యార్థిని విద్యార్థులకు పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. మరి ఇటువంటి విద్యార్థిని విద్యార్థులు మాత్రము ఏడుముఖి రుద్రాక్షలను మెడలో ధరించటం వలన వీరికి ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి ఆవేదనలు అన్ని కూడా తొలగించబడతాయి. మనసులో సంతృప్తి అనేది రావడం జరుగుతుంది. పరీక్షల్లో కూడా కష్టపడి మంచి విజయాన్ని సాధించగలుగుతారు. అప్పుడు మాత్రమే వీరికి మనశ్శాంతి అనేది మరి చేకూరే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఈరోజు కొన్ని విషయాల్లో చాలా అలసటతో బలహీనంగా అనిపించవచ్చు స్త్రీలు. ఈ విషయాల నుండి కొంచెం దూరంగా మీరు ఏ విషయాలైతే మీకు చాలా అలసటగా కనిపిస్తున్నా కాస్త ఆ విషయాలను దూరంగా ఉంచండి. ఈరోజు వరకు కాస్త విశ్రాంతి తీసుకోండి. అప్పుడు మాత్రమే మీ ఆరోగ్యంలో మెరుగుదల రావడం అనేది ప్రారంభం అనేది అవుతుంది. ఇంకా ఈరోజు గతంలో చేసిన నిర్లక్ష్యం కారణంగా మీరు సమస్యలను ఎదుర్కొన్నటువంటి వారు కూడా ఉంటారు. మరి ఈరోజు మరి చూసినట్లయితే గర్భిణీ స్త్రీలు మాత్రం ఇక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాల్సినటువంటి రోజుగా మనం తెలుసుకోవచ్చు. మరి ఈరోజు గర్భిణీ స్త్రీలు మాత్రం ఆహారంలో లైట్గానే ఆహారం తీసుకుంటేనే ఉత్తమము. ఇక హెవీ ఆహారాన్ని తీసుకోకూడదు. వైవాహిక జీవితంలో విచ్ఛిన్నమయ్యే స్థితిని సృష్టించే అవకాశాలు ఉన్నాయి. ప్రియమైన వారిని అనుమానిస్తూ సంబంధాల చీలిక అనేది రాకుండా చూసుకోండి. అనుమానించడం వల్ల చీలిక ఏర్పడుతుంది. దానివల్ల గొడవలై మరి సంబంధాలు విడిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈరోజు దీని గురించి చింతిస్తూ ఉంటారు. దానివల్ల మనోవేదన గురే అవకాశాలు కూడా ఉన్నాయి. మనసులో చికాకు రాకుండా చూసుకోవాలి. వివిధ సందర్భాలలో విజయం సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదృష్టం బలోపేతం అవుతుంది. ప్రేమైన వారితో సమావేశం కూడా పెరుగుతుంది. లాభాల అవకాశాలు కూడా పెరుగుతాయి. పరిపాలనతో సంబంధాలు కూడా బలపడతాయి. పని విస్తరణ అవకాశం కూడా కనిపిస్తున్నది. మరి ఈరోజు హార్డ్ వర్క్ ద్వారా మంచి ఫలితాలు సాధించుకోగల సామర్థ్యం మీలో ఉందని కూడా గుర్తిస్తారు. పెద్దల ఆదేశాలను పాటిస్తూ ఉండండి. ముఖ్యమైన సందర్భాలలో దృష్టి పెట్టండి. వృత్తిపరమైన ప్రయత్నాల్లో వివాదం ఉంటుంది. పరిశ్రమ వాణిజ్యంలో లాభం అలాగే ఉంటుంది. దినచర్య ఆలోచిస్తూ నిర్వహిస్తారు. ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు. శుభ సమాచారం యొక్క మార్పిడి అనేది పెరుగుతుంది. సీనియర్లను కూడా మీకు మద్దతు అనేది అందిస్తారు. మరి కొంతమంది బంధువులలో మీకు ఈరోజు సహకారం అనేది అందించడం కూడా జరుగుతుంది. దాని ద్వారా మీకు ప్రయోజనం కూడా చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు భవిష్యత్తుకు మరి చాలా ఉపయోగపడేటటువంటి ఒక సమాచారాన్ని కూడా కనుగొనే అవకాశం గట్టిగా ఈరోజు మీకు కనిపిస్తున్నది. గ్రహ నక్షత్రాలను బట్టి మీరు ఒకరి సహాయం వల్ల బాగా మంచి పరిస్థితిని కూడా ఎదుర్కోగలుగుతారు. ఆర్థిక స్థితి కూడా మెరుగవుతుంది. మీరు సంబంధాలలో సుదీర్ఘమైనటువంటి చేదును ముగించే ప్రయత్నం కూడా చేస్తారు. క్రమంగా సంబంధం మెరుగుదలపై కూడా ఉంటుంది. పిల్లలకు అనుబంధం కూడా పెరగవచ్చు. లక్కీ సంఖ్య 3 మరియు లక్కీ కలర్ అయితే మరి టీలిక. పరిహారంలో కనకదుర్గ మాత ఆలయ దర్శనం చేయండి. అలంకరణ వస్తువులను సమర్పించండి. శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.